అందరు కూడా డేట్ పడుతుంది. ఇవన్నీ
పరమాత్మని ఎవరైతే వేదాభ్యాసం తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే పౌరోహిత్యం నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటున్నారో వారందరూ కూడా పదిహేను రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరికీ నిన్న సాయంకాలం ఉదరశాంతి చేసి పొట్టం పుణ్యాలోచన తదితర కార్యక్రమాలను చేసుకొని ఈరోజు ఉదయం ఈ విద్యానగరంలోని రామచంద్ర స్వామి దేవాలయ సన్నిధిలో స్వామివారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చినటువంటి వేద బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో స్వామికి ఉపనయనాన్ని గ్రహించడం జరుగుతుంది. ఉపనయనాలు భాగంగా ఇప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహంతో శుభవార్తలు చేసుకుని వారి నూతన ఎన్నో దాన్ని చేయాలని జరిగింది. దానికి ముందు దానికి ముందు ఉన్నటువంటి ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్నాం. సమాజంలో పాలనా కార్యక్రమాలు కూడా నడుస్తాయి. తద్వారా ఈ యొక్క వేద బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా శివాయుష్ కలిగి శతాయుష్ కలిగి మంచి వేదాలు అభ్యసించి సమాజానికి హితం చేయాలని, సమాజ హితులు కావాలని కూడా కోరుకుంటున్నాం. దీనికి సహాయం చేసినటువంటి చట్టాల సమీక్షల సంఘం వారికి, అదేవిధంగా రామాలయంలో ఉండేటువంటి కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉండేటువంటి అర్చకులు కానీ, ఇక్కడ వచ్చినటువంటి వేద బ్రాహ్మణులకు కూడా అనేక అనేకటువంటి శాస్త్రా నమస్కారాలు చేస్తూ రామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని, దేవాలయ పరిగ్రహంలో ఉండాలని కూడా పరిపూర్ణంగా కోరుకుంటాం. దీనికి ఆంజనేయ స్వామి దేవస్థానం వారి నియోగాన్ని పరీక్షను కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అర్చకుల పరీక్షల ద్వారా నేను ఆంజనేయ స్వామి దేవస్థాన స్థానాచార్య ఆధ్వర్యంలో ఇటువంటి అర్చకులు వేద పండితులు సంఘం వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వర్తించబడుతుంది. కాబట్టి వారి బ్రాహ్మణ యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని సర్వదా శాస్త్రంగా కోరుకుంటున్నాం. ఈ ఉపనయన సంస్కారం పూర్తయిపోయిన తర్వాత ఈ సంఘం వారి ఆధ్వర్యంలో స్వామి భోజనాలు కూడా, బ్రాహ్మణ భోజనాలు, భగవత భోజనాలు కూడా ఉంటాయి. ఆ యొక్క అన్నదానానికి ఒక స్వామి ఎన్నికారు తెలుసుకోవాలి అనుకున్నారు. వారికి కూడా అనేక మంగళాశాసనాలు ఉపయోగిస్తున్నాం. అన్నదాన పడితే చెట్టు కావాలని ఇక్కడ కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంగళాశాసనాలు ఉపయోగిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. శివతి రామాయణ సుందరీ సౌరే గణపతో భద్రే శస్యతే వరవర్ణిని గాయత్రీ బహురూపా చ త్రిసంధ్యం ధ్యానమేవ చ సర్వవేదమయీ విద్యా గాయత్రీ వరదేవత. అయ్యా, ఈ సమస్త చిరాచర సృష్టి వేదం మీద ఆధారపడి ఈ సహచరమైనటువంటి సృష్టి మొత్తం కూడా నడుస్తుందని బట్టి వేదానికి మూలమైనటువంటి గాయత్రి ఉపదేశ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సహాయ సహకారాలతోని ఈ నూతన భక్తులకు ఈ బ్రహ్మోపదేశ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. సర్వేషు విష్ణు మంత్రేషు, ఎటువంటి విష్ణు మంత్రం ఉపదేశం పొంది దాన్ని స్వీకరించి దాన్ని అనుష్ఠానం చేద్దారన్న, శైవ శాక్తేషు సుందరి, శైవ మంత్రాలు ఉపదేశించుకోవాలన్నా, శాక్తేయ మంత్రాలు ఉపదేశం చేసుకోవాలన్నా, దానాపత్యం కానీ మంత్రం కానీ ఇటువంటి శివతాలకు స్థాపనమైనటువంటి అది గాయత్రి ఉపదేశం తర్వాతనే నగాయత్రి నగాయత్ర్యా పరం మంత్రం నమాదు పరదైవతం అని శాస్త్రం వచ్చింది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసుకున్న తర్వాతనే ఈ విధమైనటువంటి ఉపదేశానుసారంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఉపదేశ కార్యక్రమం ఇక్కడ జరిగినది. దాని ద్వారా ఈ స్థలము, ఈ వటువులు, ఈ గ్రామము, ఈ దేశము సర్వకాల సర్వావస్థలేదు భగవంతుని అనుగ్రహం ద్వారా, వేదమాల గాయత్రి అనుగ్రహం ద్వారా భీక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపనయన కార్యక్రమాలు స్థానిక విద్యానగర్ రామాలయాలందు నిర్వహించడం సంకల్పించింది. ఈ సంకల్పానికి అనుకూలంగా దాదాపు ఒక 15 మంది జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మంది వెటులు వచ్చేసి వేద పండితులైన రజిత్ కుమారాచార్యులు, రవీంద్రాచారి స్వామి, అనంత స్వామి, సింహాచలం శ్రీనివాస ఆధ్వర్యంలో ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది. ఇందుకు సహకరించిన మా చాతా శ్రీ వైష్ణవ సంఘ సభ్యులందరికీ చాతా శ్రీ వైష్ణవ సంఘం జగిత్యాల అధ్యక్షుడిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్న.